ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ మహిమ కలుగునిగాక అమ్మ అందరు బాగున్నారా చాలా సంతోషం అమ్మ చాలా మంది ఎదురు చూస్తున్నారట తిమ్మతి గారు ఎప్పుడు అని చాలా సంతోషం అమ్మ ఇంతమంది స్పీకర్స్ ఉన్నారు చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు చాలా లోతైనటువంటి ఆ మాటలు చెప్పేటువంటి దైవజనులు అంతమంది ఉండగా నా కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారా అని నేను ఎంతగానో సంతోషపడుతున్నానమ్మా మీ యొక్క ఆశని బట్టి మీరు కార్యాలు జరుగుతున్నాయి మేము మీతో ప్రార్థన చేయించుకొని మేలు పొందామండి పెళ్ళి కుదిరిందండి ఆ రోగం తగ్గిందండి మంచిగా ఉంటున్నామండి అని మీలో ఈ చుట్టుపక్కల అనేకమంత ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి మీరు చూద్దామని అనుకుంటున్నారు వస్తామనుకుంటున్నారు రాలేని పరిస్థితుల్లో రాలేకపోతున్నాం తప్పకుండా మిమ్మల్ని కలుస్తామని ఎంతోమంది చెప్పుచున్నా చెప్పుచు ప్రోత్సహిస్తూ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా కలువరి టెంపుల్ విజయవాడ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూస్తూ నేను పంపిన లింకులు మీరు ఓపెన్ చేస్తూ అలాగే అందులో సభ్యులుగా చేరుతూ మీరు నాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అలాంటి వారు మనసారా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహాగనుడా మహాన్నతుడా మీకే స్థుతులు స్తోత్రాలు నాయనా ఒక్కసారి ఈ బిడలందరినీ దీవించి ఆశ్రదించి వాక్యం వినుచున్న బిడల జీవితములో మీ కార్యములు జరుగునగాక మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు మన అంశం ఏంటంటే ఎల్డీలో నాలుగు రకాలు ఎల్డి అంటే మీకు తెలుసు నాలుగు రకాల మనస్సులు ఎల్డీలో నాలుగు రకాల మనస్సులు మనుషులు కాదు మనస్సులు మనుషులందరూ ఒకటే ఆడవాళ్ళైనా మనిషే అంటారు మగవాళ్ళైనా మనిషే అంటారు పిల్లలైనా పెద్దలైనా ముసలి మన అందరినీ మనుషులే అంటారు పశువులు వేరు ఆ జంతు జలాలన్నింటినీ ఆ జాతి అందరినీ పశువు జాతి అంటారు మనుషులందరినీ మనుషులే అంటారు వాళ్ళు మనుషుల్లో పశువులు ఉండరు పశువులాగా ప్రవర్తించేవారిని పశువు అంటారులే చిన్నప్పుడు మామగూడద గాడిదని తిట్టేది అంటే ఆ పశువులాగా ప్రవర్తిస్తే మనల్ని కూడా తిడతారు గాడిది గాడి తేడతాడు ఏనుగులాగా తింటే ఏనుగులాగా తింటున్నవరంటారు ఎక్కువ తింటే పందిలాగా తింటున్నారు అవి పాలసాలు వేరండి అసలు మనుషులంతా ఒకటే మనసులు వేరు నాలుగు రకాల మనస్సులు మీ ముందు ఉంచుతాను మీకు తెలుసులే మీరు నాకంటే మేధావులు అని తెలుసు అయినా ఏదో దేవుడు చెప్పమన్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తానన్నాడు ఈ నాలుగు రకాల మనసుల్లో ఏ రకంగా ఉంటే మీరు దీవించబడతారో వినండి ఆఖరణ మీకు దీవించబడేటువంటి మనస్తత్వం గల వారి గురించి మీకు చెప్తాను అప్పుడు మీరు ఎలా ఉంటారో అది మీ ఇష్టం ఇందులో లాక్డౌన్ లాగా మేము నిర్బంధించం మీరు అందరు చేయాల్సిందే అని పట్టుపట్టను ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు బయటకు వెళ్తే అమ్మ కొట్టు కొడుతున్నారు మన ఇంట్లో మనం ఉంటే ఏం బాధ లేదు బయటికి వెళ్తే కొడుతున్నారు అంటే అది మన కోసమే అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎందుకు కొడతారు మట్టి తిన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు బురదలో పళ్ళాడినప్పుడు కొడతా ఉంటారు ఎందుకు కొడతారు వాళ్ళు బురద అయిపోతే ఆ రోగం వస్తుంది తగులుద్ది అది అవుద్ది ఇది వద్ది అని అలాగే మనం బయటకు వెళ్తే రకరకాల వైరస్లు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి ఆ వైరస్ కార ప్రధానంగా ఇప్పుడు కరోనా వైరస్ అంట దేనికి దడవలేదు కానీ దీనికి మాత్రం జనాలు ఉక్కిరి అయిపోతున్నారు టైఫాయిడ్ వచ్చినా డెంగ్యూ వచ్చినా మలేరియా వచ్చినా ప్లేట్లెస్ పడిపోయినా పెద్ద పట్టించుకోలేదు కానీ ఇది మాత్రం చాలామందికి ఇబ్బందికరంగానే ఉంది ఏది ఏమైనా దేవుడు మనకు బుద్ధి చెప్పడానికే అని కొంతమంది అంటున్నారు ఏంట్రా బాబు ఈ కర్మ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో గ్రహాలు అంటున్నారు రకరకాలుగా ఎవరికి నోటుకు వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు కానీ మనకి ఏ విధంగా ఇది ఉపయోగించుకోవాలో పరిస్థితులు ఏ విధంగా మారుతున్నా దాన్ని మనం అనుకూలంగా మార్చుకుని సంతోషంగా జీవించటమే నిజమైన మనిషి నిజమైన మనిషి పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోగలిగితేనే ఆ నిజమైన మానవత్వం మనలోకి రావాలంటే ఏం చేయాలి ఆ పరిస్థితులను మనం అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలో మీకు ఇక్కడ మీకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుణ్ణి బిడలారా రోజున ఈ నాలుగు రకాల మనసులు మనుషులందరూ ఒకటే అని చెప్పాను కానీ మనస్సులు వేరు మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు నాలుగు రకాల మనసులు ఉంటాయి ఒక ఆమె వంకాయ కూర ఇష్టపడి తింటుంది ఇంకోకామేమో వంకాయ వద్దు నాకు బెండకాయ వండమంటది ఆమె నా బెండకాయ వద్దు వంకాయ వద్దు గోంగూర పప్పు చేయమంటది ఇంకోకాయనేమో గోంగూర పప్పు వద్దు పాడొద్దు నాకు చికెన్ కావాలి చికెన్ ఉంటేనే తింటానంటాడు తల్లిదండ్రులు తన ములకలు అయిపోతారు చికెన్ వండాలో గోంగూర పప్పు వండాలో వంకాయ వండాలో బెండకాయ వండాలో దోటకాయ వండాలో ఇక భర్తకు ఒక్క వెరైటీ భార్యకి ఒక వెరైటీ అమ్మో ఒక్కొక్కళ్ళకైతే కూర దగ్గరికి వచ్చేపాటికి పెద్ద గుదిబండు నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటుంది లేడీస్ని అడిగితే చెప్తారు ఇప్పుడు మగవాళ్ళు కూడా అర్థమవుతుందిలే కొంతమంది ఇల్లు ఉడుస్తున్నారట కొంతమంది అంటులు తోగుతున్నారట కొంతమంది వంట చేస్తున్నారట కొంతమంది ఉల్లిపాయలు తోలు తోలుతున్నారట నేనైతే కొత్తిమీర వలుతున్నాలే నేను కూడా చే చెప్పుకోకుండా ఎందుకుంటాను కొత్తిమీర వలుతున్నా గోంగారొలుతున్నా ఒలిసే ఒలిసి పెడుతున్నా తెలుస్తున్నాగా ఇంట్లోనే ఇంటి పడ్డాను ఉంటుంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పడుచున్నటువంటి కష్టాలు మనం ఎన్నాళ్ళు అనుకుంటున్నాం పాపం మనం తెస్తే కదా వండుతున్నాం అనుకుంటున్నారు మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు వండేటప్పుడు చూసి ఎంత బాధో పోయి దగ్గర కాసేపు నుంచి ఉంటే అన్ని చెమట్లు పడుతున్నాయో గోంగూర అలవాలన్నా ఈ అలవాలన్నా ఈ అలవాళ్ళన్నా కోయాలన్నా ఉల్లిపాయలు కోయాలన్నా ఎంత బాదో అబ్బో దీనికంటే ఎంట్లు తోమడం పట్టలు తొక్కడం దీనికంటే ఉద్యోగంలో బాగుందరో బాబు అన్నట్టుగా ఇప్పుడు మగవాళ్ళు కూడా తయారవుతున్నారు కొంతమందికి లాక్డౌన్ వల్ల కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయని అనుకుంటున్నాను సరే ఈ నాలుగు రకాల మనుషుల్లో మొదటి రకం మనుషులు ఎవరయ్యా అంటే సోమరులు ఇది చాలా వీళ్ళకి బాగా కలిసి వచ్చినట్టుంది వీళ్ళు మామూలు రోజుల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు శుభ్రంగా తింటారు కప్పల్లాగా ఆ మంచాన్ని కరుసుకొని ఆ టీవీ పెట్టుకుని రకరకాల ఛానల్స్ మారుస్తూ కాలం గడిపేస్తుంటారు ఏమైనా దేవుని బిడ్డలారా పొరపాటున వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా పని చేస్తే ఆ పని నాశనం చేసి పెడతారు అందుకే పని కూడా ఆ సోమరా చెప్పరు ఎందుకంటే ఆ పని కూడా సరిగ్గా చేయడు ఒకసారి సోమరులు అందరికి పోటీ పెట్టారట సోమవారులు మీటింగ్ రండి అని అంటే సోమవారులు అందరూ కూడా తండొప్ప తండాలుగా వచ్చి ఎంత గొప్ప ప్రయోజిస్తున్నారో మా నాయకుడు అని చాలామంది కూర్చున్నారట బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతుందట పోటీ సమయం దగ్గరికి వచ్చిందంట పోటీలో ఒకేకొక క్వశ్చన్ వేశాడట మీలో నిజమైనటువంటి మంచి సోమరి గలివాడు ఎవడైనా ఉంటే చెప్పండి ఆ సోమరి వాడికి ఒక మంచి ప్రైజ్ ఇస్తానని అనౌన్స్ చేశారట అబ్బో చాలా మంది ఎత్తేసారట నేను సోమరిని నేను సోమర్ని నేను సోమర్ని విడిగా నిజంగా సోమరోడిని నువ్వు సోమరోడురా నువ్వు సోమరదానువు పొద్దున్నే లెగవు ఇల్లు ఓడవు పని చేయవు ముఖం గడుక్కోవు తొమ్మిది పదింటి దాకా లేవేంట్రా సోమరోడా అని అమ్మ నాన్న తేడితే ఎంత కోపం వస్తుందో మనిషికి వచ్చినంత వస్తుంది కదా అంటాం కదా ఏంట్రా సోమరుడు అనగానే మనిషికి వచ్చినంత వచ్చింది అని అంటావు కదా ఇప్పుడు ఈ పోటీలో అందరు లేపారంట అందరూ సోమరాళ్ళను ఒప్పుకున్నారట ఎన్ని ప్రజలు తీసుకొచ్చేస్తాడు అరే వీడు గుండు గుబేలు మంది ఎంతమంది చేతులు ఎత్తే ఎంతమంది ప్రజలు ఎక్కడ తెచ్చియ్యను వీళ్ళందరూ సోమరువాళ్ళైనా అసలు సోమరాళ్ళని ఎట్ట ఒప్పుకున్నారు వీళ్ళు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఆశ్చర్యపోతూ ఎత్తుకుతూ 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 చూస్తే ఒక్కడ మాత్రం చేతులు అట్టానే పెట్టుకుని అట్టాగా చూస్తున్నాడు ఎరా నువ్వు చెయ్యతలేదేంట్రా అన్నాడట అయ్యగారు నాకు చెయ్యత్తడం కూడా బద్ధకమేనండి అన్నాడంట అమ్మా అసలైన సోమరాడు దొరికాడరా అని ప్రైజ్ ఇచ్చిందంట సోమరు బిడలారా మీరు ఆనందపడబాకండి అన్ని చోట్ల పోటీలు వస్తాయని మీరు అనుకోబాకండి ఎందుకంటే మీకు అర్థమవుతుందని చెప్పి అంత సోమరాడు ఫ్రీపోయిన దేవుని బిడలారా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం వారు ఏదో ఐదు కేజీలు ఐదు కేజీలు ఐదు కేజీలు మూడు విడతలుగా పదిహేను కేజీలు ఎత్తన్నారు కందిపప్పు ఎత్తన్నారు గుగ్గిలు ఎత్తన్నారు చక్కగా ఎంచుకుంటున్నారు వండుకుంటున్నారు తింటున్నారు ఈ సోమరకు బాగానే ఉంది కానీ ఆ తదుపరి సోమర వాళ్ళు చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది మనస్సు అది వాళ్ళ మనస్సు సోమరితనం అనేది మనస్సులో నుండి వచ్చింది అదే వాళ్ళు పౌరుషం కలిగి నేనెందుకు సోమరిగా ఉండాలి నేను ఎందుకు చురుకుగా ఉండకూడదు నేను అందుకు అందరిలాగానే హ్యాపీగా అందరిలాగానే చురుగ్గా చలాగ్గా ఉండకూడదని నువ్వు అనుకో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు హెల్ప్ అడుగు దేవుణ్ణి అయ్యా నా సోమరతనని ఇడిపి ఇడిపించి నేను చురుకుగా ఉంటాను ఒక తీర్మానం చేసుకుంటున్నానని టీవీ చూస్తున్న బిడ్డ యూట్యూబ్ చూస్తున్న బిడ్డ తీర్మానం చేసుకో తప్పకుండా దేవుడు ఆ సోమర్తనం నుంచి విడిపించి సోమరి వాడంట దరిద్రుడు అవుతాడట అలాగే చురుకైన వాడట ఐశ్వర్యవంతుడు అవుతాడట ఆ దరిద్రత నుండి విడిచిపెట్టి విడిచింపబడాలి అంటే ఆ సోమరితనాన్ని ఆ నిద్రపోతనాన్ని ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా పెందల కడ లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ సోమరితనం నుండి నీవు విడుదల కాక ప్రియమైన దేవుని బిడ్డ అలాంటి మనసులు ఒక రకం వాళ్ళు పైకి రారిక ఇక అంతే ఉంటారు మనసు మారితే తప్ప వాళ్ళు పైకి రారు ఇంకొక మనసు కలిగిన వారు చురుకైన మనసు కలిగిన వారు వీళ్ళు చాలా చల్లగా ఉంటారు వీళ్ళకి ఈ లాక్డౌన్లో ఏం పని చేయదు పిచ్చెక్కిపోతుందండి పని చేయలే అసలు ఎక్కడా పని లేకపోతే ఏం చేయలేకపోతున్నానండి అమ్మో వీళ్ళకి బయటకెళ్తే రూపాయి బయటకెళ్తే రూపాయి 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 బయట గంట పని చేస్తే పది రూపాయలు రోజు పని చేస్తే వై రూపాయలు రెండు రోజులు పనిచేస్తే ఇన్ని రూపాయలు లెక్క వేసుకుని నలభై రోజులు అయిపోయింది నలభై వేలు లాసులు లెక్కేసుకుని వీళ్ళు ఉండలేక బయటికి వెళ్ళలేక అల్లాడిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడలారా వారి వారి పనుల్లో చురుగ్గా ఉంటారు తెల్లవారుజామున లెక్స్తారు రాత్రి ఏదాకా చేస్తూనే ఉంటారు ఏదో పని లాభం వచ్చే పని నష్టం వచ్చే పని వీళ్ళు చేయలేండి లాభం వచ్చే పనే కొంతమంది అయితే నష్టం వచ్చే పనులు కూడా చేస్తారు వాళ్ళు చేసే పనికి తలా తోక ఉండదు ఇది అక్కడ అది ఇక్కడ పెడతారు మీరు తీసి అక్కడ పెడతారు అక్కడ తీసి పెడతారు ఏదో చేస్తుంటారు కింద పైన పడుతుంటారు ప్రియమైన దేవుని బిడలారా చురుకైన వాళ్ళు వాళ్ళ చురుకుదనాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటేనే కరెంటు దేవుడు మనకిచ్చాడు ఇల్లు కడుతుంటే గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారు దేవుడు ఇచ్చాడంటే ఆ కరెంట్ సృష్టించిన దేవుడే కరెంట్ తయారు చేసిన వాడిని దేవుడే సృష్టించింది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా బిల్లు కట్టుకుంటున్నాం కదా కరెంట్ వస్తుంది కానీ ఏలు ఏమవుద్ది షాక్ కొట్టుద్ది అమ్మా అంటాం కాబట్టి మనం మంచిది మంచిగానే ఉపయోగించుకోవాలి అంతేకాని ఇప్పుడు మన వైజాగ్లో గ్యాస్ లీక్ అయిపోయిందట మల్లాడిపోయారు మూలిగా నక్క మీద తాటికే పడినట్లు కేసులు లేవు కేసులు లేవు అనుకుంటే అక్కడ కేసులు పెరిగిపోయినాయి ఆ కేసులతో పాటు ఈ కేసులు ఎక్కువైపోయి ఏ కేసులు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వైజాగ్ అల్లకొల్లోలం అయింది ప్రియమైన దేవుని బిడలారా ఏమీ లేవు అనుకుంటే ఉపద్రవం ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ రాత్రి కూడా ఆ పొడుకున్నవారు పది పన్నెండు మంది చనిపోయారట ఆ పొడుకున్న ఆ రాత్రి కూడా రేపటి గురించి ఎన్నో కలలు కలే ఉంటారు రేపు రేపు లాక్డౌన్ ఎప్పుడు తీస్తారు రేపు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి ఏ పని చేయాలి డబ్బులు ఎంత వస్తాయి వాళ్ళు ఎంత ఇవ్వాలి వీళ్ళు ఎంత ఇవ్వాలి మన దగ్గర బ్యాంకులు ఎంత ఉన్నాయి ఇంట్లో ఎంత ఉన్నాయి బీరువాలో ఎంత ఉన్నాయి జేబులో ఎంత ఉన్నాయి ఆ వంట సామాన్లు ఎన్ని ఉన్నాయి కూరగాయలు ఎన్నో ఉన్నాయి రేపు ఏం కొనుక్కోవాలి అని ఆ రోజు రాత్రే ముందు ఇస్టు రాసి తయారు చేసి పెట్టుకునే ఉంటారు కానీ తెల్లవారిపాటికి వాళ్ళు తెల్లవారి చూడకుండానే వెళ్ళిపోయారు ఎప్పుడు మనిషి ఏమైపోతాడో మనకు తెలియదు అంత మాత్రం దానికి ఎందుకు దేవుణ్ణి నిందిస్తారు ఎందుకు స్వార్థంగా బతుకుతారు ప్రేమైనా దేవుని బిడలారా ఈ చరుకైన వారు మంచివారే చలాకైన వారే చెడ్డ పనైనా చల్లగ్గా చేస్తారు మంచి పనైనా చలాగ్గా చేస్తారు డబ్బులు బాగానే సంపాదిస్తారు డా బాగానే పోగొడతారు నిర్ణయాలు అన్నీ కూడా అంత స్పీడ్గా ఉంటాయి దేవుడు లేకుండా తీసుకునే నిర్ణయాలు అంత స్పీడ్గా ఉన్న కారణం చేత ప్రియమైన దేవుని బిడలారా వీళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు డబ్బులు చక్కగా సంపాది 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 సంపాదించి ఒకసారి పోగొట్టుకుంటారు అరు చూసేవాళ్ళకి వాళ్ళకి దగ్గర డబ్బులు లేవరు అంటే ఎవరి చిన్నప్పుడు నేను కూడా బోర్డును సంపాదించేవాడిని ఎందులోకి వెళ్ళి అందులో పెట్టేసేవాడిని మొత్తం పోయి ఎవడైనా వచ్చే డబ్బులు అడిగితే నా దగ్గర లేవంటే నీ దగ్గర డబ్బులు లేవన్నా సముద్రంలో నీళ్ళు లేవన్నా ఒకటే అబద్ధాలు చెప్పబాక అంటారు అరే నమ్మండ్రా బాబు నేను అబద్ధాలు చెప్పట్లేదు నిజమే చెబుతున్నాను నమ్మండ్రా అంటే వాళ్ళు నమ్మరు ప్రియమైన దేవుని బిడల ఎందుకంటే వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటారు ఎందుకంటే తెలుగుకి వెళ్ళవండిగా సంపాదిస్తున్నారుగా నాలుగు వ్యాపారాలు ఉన్నాయిగా లేవంటుకో నమ్మరాళ్ళు ఈ చురుకైన వారు కూడా అంతే చక్కగా సంపాదించి గదపో పోగొడతారు ప్రేమైన దేవుని బిడ్డలారా అది కష్టమే ఇంకొకటి భక్తిహీనమైన మనసు కలిగిన వారు ఇలాగ భక్తి ఉండదు ఈ భక్తిహీనులు ఎక్కువ వాళ్ళ ఇష్టలో ఉంటారు ఫస్ట్ సోమరాళ్ళు ఉన్నారే దానికి అటాచ్మెంట్ ఈ భక్తిహీనులు సోమరతనం ఉన్నవాడికి భక్తి ఉండదు సోమరతనము భక్తిహీనత ఈ రెండు జంటకవుల్లాగా ఒక దగ్గరే ఉంటాయి వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళు మందిరానికి వెళ్ళరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు యేసుప్రభు సంబంధించిన వాళ్ళే కాదు వేరే ఆ మతస్థులు కూడా ఈ సోమర బ్యాచి వాళ్ళు ఏ గుడికి పోరాళ్ళు ఇంకా పైగా దేవుడు లేడు దయ్యం లేడు డామ్ డిమ్ డిష్ నిదరై దేవుడు పొట్టే దేవుడు ఇక మూడు కంచాలు తింటారు నాలుగు కంచాలు తింటారు ఇక భరీగా దీన్ని గురకేస్తారు లేకపోతే సీరియల్స్ పెట్టుకుని సాయం పాజ్ చేసేస్తారు వీళ్ళకి భక్తి ఉండదు ఇక భక్తి పాడు ఉండదు వెళ్తే సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తారు ఆ క్రిస్మస్కి వెళ్తారు లేదా గుడ్ ఫ్రైడేకి వెళ్తారు పాపం వాళ్ళకి ఈసారి అవి కూడా కలిసి వచ్చినాయి ఇక వాళ్ళకి వాళ్ళ బతుకులో గుడ్ ఫ్రైడే పోయింది ఈస్టర్ పోయింది ఈ క్రిస్మస్ ఉంటుందో ఉండదో తెలియదు ఇవన్నీ పోతానే ఉంటాయి ఇక ఎంత హ్యాపీనో వాళ్ళకి ఇంట్లో పడుకోవచ్చుగా భక్తిహీనులు ఆ వాక్యం వింటారు దాని ప్రకారంగా చేయరు నేను దేవుడిని బిడ్డను అంటారు ఆ ప్రకారంగా చేయరు యేసు ప్రభు పేరు పెట్టుకుంటారు మోసే అహరోను అని పెట్టుకుంటారు దాని ప్రకారంగా చేయరు పేరు తగ్గ బ్రతుకు ఉండదు జీవితానికి తగ్గ బ్రతుకు ఉండదు దేనికి ఆ బ్రతుకు ఉండదు భక్తిహీనత వాళ్ళకి మంచితనం ఉండదు దేవుని నంబరు వాళ్ళు చెడిపోయిన బుద్ధి కలిగిన వారట వీళ్ళకి సోమరుల వారికి సోమరులకి చాలా దగ్గర సంబంధం ఉండే ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్ అని చెప్పి ఒక ఒక కొటేషన్ ఉంది సోమరు వాడు బుర్ర అంట దయ్యాలకి నిలయం అంట దయ్యాలు ఒక దయ్యం ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు గలిబిలిగా ఉంటుంది వాడి మైండ్ నిండా దయ్యాలు ఉంటే వాడు సుఖంగా ఉంటాడా ఇంట్లో వండి సుఖంగా వండిస్తారా వాడు పనిచేయడు మందుకు డబ్బులు అంటాడు వాడికి పనిచేయడు సినిమాకి డబ్బులు అంటాడు ఈ పనికి మాల ముఖానికి ఒక లవర్ మళ్ళీ వాడికి పనిచేయడు లవర్కి గొలుసు అంటాడు వాడు పని పనిచేయడు లవర్ని అక్కడ తీసుకెళ్ళాలంటాడు ఈ పనికి మాల వాళ్ళకి ఈ పనికి మాలిన ఆలోచనలు తప్ప భక్తిహీనమైన ఆలోచనలు తప్ప ఏమీ రావు ఈ మూడు రకాల మనస్తత్వాలు కలిగి గనక నువ్వు ఉన్నట్లయితే నీలో గొప్ప మార్పు దేవుడు దయచ్చయినుగాక ఇంకొక మనసు కలిగిన వారు ఉన్నారు వాళ్ళు భక్తి పరులు ప్రియమైన దేవుని బిడలారా వీళ్ళు దేవుని సమయాన్ని దేవునికిస్తారు పనికి వెళ్తారు చక్కగా మందిరానికి వెళ్తారు ఎక్కువజామునే లెగుస్తారు ప్రార్థన చేస్తారు చురుకైన వారికి వీళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి చురుకైన వారు బాధ్యతతో పనిచేసేవారికి ఎక్కువ మందికి అందరికీ నేను చెప్పను కొంతమంది అయితే ఎంత చురుగ్గా పనిచేస్తే డబ్బులు వస్తేనే పనిచేస్తారు ఏ పనికి వెళ్ళినా డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని లెక్కేసుకుని పనిచేస్తారే తప్ప వీళ్ళు దేవుడి గురించిన ఆలోచన చేయరు ఈ భక్తి పనులు అయిన వారు చురుకుగా ఉంటారు తెల్లవాదాము లేస్తారు ప్రార్థన చేసుకుంటారు చక్కగా అందరి కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళ డ్యూటీకి సమయానికి వెళ్తారు మందిరానికి సమయానికి వెళ్తారు మందిరానికి వెళ్తూనే సమయానికి వెళ్ళరు కొంతమంది వాళ్ళ అవిధేయులు వాళ్ళు స్కూల్కి కరెక్ట్గానే వెళ్తారు రైల్వే స్టేషన్కి కరెక్ట్గానే వెళ్తారు బస్ స్టాండ్కి కరెక్ట్గానే వెళ్తారు తర్వాత రాజకీయ నాయకులు పిలిస్తే ఇంకా ముందేతారు స్టోర్కి ముందే వెళ్తారు హాస్పిటల్కి గంట ముందే వెళ్తారు ఎక్కడికి వెళ్ళమన్నా ముందే వెళ్తారు ఆఖరికి లోకంలో ఉన్నప్పుడు సినిమాకి రెండు గంటల ముందే కూర్చుంటారు దేవుడు మార్చిన తర్వాత దేవుడు బతుకుని మార్చిన తర్వాత దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుడు మనసు మార్చిన తర్వాత దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడు అప్పులు తీర్చిన తర్వాత దేవుడికి సమస్యల నుంచి విడిపించిన తర్వాత దేవుడు బిడలను మార్చిన తర్వాత దేవుడు మంచి చదువులో రిజల్ట్ ఇచ్చిన తర్వాత దేవుడు సన్నీ సమకూర్చిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళరు దేవుడి దగ్గరికి వెళ్తారు నామకానే పదింటికి చేచ్చి అంటే పదకొండింటికి వెళ్తారు పన్నెండింటికి అయ్యే పోద్ది ఒంటికి ఎంట దాకా ఉందనుకుంటే పన్నెండింటికి వెళ్తారు లేదా పన్నెండున్నరకు వెళ్తారు కానీ బైకి భక్తి పొరులాగా గమనిస్తారు భక్తి పొరులాగా నటించబక్క ఆ కోవ జనం వేరు ఆ ఆ మనుషులు వేరు నటించే భక్తి మనకొద్దు భక్తి పరులైన వారు కాడే లెగుస్తారు భక్తి పని పైన వారు చురుకుగా ఉంటారు చురుకైన వాడు ఐశ్వర్యవంతుడు హలేలుయ కొంతమంది భక్తి భక్తి అని ఇంట్లో పని చేయడం మానేస్తారు భక్ పని చేయమంటే బైబిల్ తీసుకూర్చుంటారు పని చేయమంటే నేను ప్రార్థనకు వెళ్ళాలంటారు పని చేయమంటే ప్రార్థన చేసుకోవాలంటారు పనిలో పని చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేయరు ప్రా పని ప్రారంభించే ముందే ప్రార్థనలు వాక్య పఠనాలు అన్నీ అయిపోవాలి అది తనం భక్తి పేరు చెప్పి ఇతరులను హింసించబాకు కొంతమంది భక్తి ఇతరులను హింసించేదిగా ఉంటుంది కొంతమంది తెల్లవారుజానం ఓ కేకలు పెట్టి అరుతా ఉంటారు ఇంట్లో వాళ్ళు పడుకోనిరు వాళ్ళు పడుకోనిరు మరీ అంత ఓవర భక్తి చేయబాకు ప్రియమైన దేవుని బిడలారా ఓవర భక్తి అంటే వేషధారణ భక్తి దేవుని సన్నిధిలో ఉన్న నీవు బాగా ప్రార్థన చేయి భక్తిగా ఉండు చురుకైన వాడిగా చురుకైన దానిగా ఉన్నట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ నాలుగు రకాల మనస్సులో ఈ నాలుగు రకాల మనస్సులు ఏ రకమైన మనస్సు నువ్వు కలిగి ఉన్నావు మనుషులందరూ ఒకటే అని నేను చెప్పాను ఆడవాళ్ళలో సోమవారు ఉంటారు మగవాళ్ళలో సోమరు వాళ్ళు ఉంటారు దరిద్రుల్లో సోమరువాళ్ళు ఉంటారు ధనవంతుల్లోనూ సోమరి వాళ్ళు ఉంటారు అలాగే భక్తిహీనుల్లో సోమరి వాళ్ళు ఉంటారు భక్తి పొరుల్లోనూ సోమరు వాళ్ళు ఉంటారు కానీ నువ్వు ఏ మనసు కలిగిన వాడు చురుకైన మనసు భక్తి కలిగిన అయితే సమయానికి మందిరానికి వెళ్తావు సమయానికి దేవుని సన్నిధికి వెళ్తావు సమయానికి ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధికి ఇచ్చే టైము దేవుని సన్నిధికి ఇస్తావు చక్కగా ఆబ్సెంట్ లేకుండా పనికి వెళ్తావు కాలేజీకి వెళ్తావు చదువుకుంటావు అన్నీ సక్రమంగానే చేస్తావు అలాగనక నువ్వు చేసినట్లయితే ఈ లాక్డౌన్లో కూడా నీ భక్తి జీవితము పెరుగుతూనే ఉంటుంది హలెలుయా ఈ ఎల్సీలో కూడా అద్భుతమైన రిజల్ట్ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రేమైనా దేవుని బిడలారా ఈ నాలుగు రకాల మనసులు రెండో రకం చురుకైన వారు మూడో రకం భక్తిహీనులు నాలుగో రకం భక్తి పొరలు భక్తి కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ను మంచి పేరు సంపాదించుకుంటావు మంచి సాక్ష్యం సంపాదించుకుంటావు మనసంతిని కలిగి ఉంటావు అంతేకాదు ఆ సమాధానాన్ని కలిగి ఉంటావు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు కొంతమంది దీవెన అంటేనే డబ్బు సంపాదించుకుంటాం స్థలాలు సంపాదించుకుంటాం ఇల్లు సంపాదించుకుంటాం అనుకుంటారు నిజమైన దీవెన అది కాదు మనశ్శాంతి కావాలి నెమ్మది కావాలి సంతోషం కావాలి అన్నిటికీ మించి ఆరోగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం చాలామందికి డబ్బు వస్తుంది చాలామందికి ఆ డబ్బు వచ్చేవాళ్ళకే జబ్బులు కూడా బాగా నేను గమనించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో డబ్బు ఎవరికైతే బాగా వస్తుందో జబ్బులు కూడా వాళ్ళకే వస్తున్నాయి అందుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారేమో అనుకుంటాను కానీ డబ్బు ముఖ్యం కాదు ఈరోజు డబ్బున్నా కొనుక్కోలేని పరిస్థితి ప్రేమైనా దేవుని బిడలారా డబ్బు ఉంటే మనకు ఏదైనా కొనుక్కుంటాక ఉపయోగపడద్ది కానీ డబ్బు మన బాధను తీర్చలేదు మనకు వచ్చిన బాధ మనమే భరించాలి మన బాధను ఇచ్చి వేరే వాళ్ళు బదిరించరా అంటే భరించలేరాళ్ళు మానసికమైన నీకు మానసికమైన ఒత్తిడి నీకు ఉంది వేరే వాడికి ఇచ్చారే నా మానసికంగా ఒత్తిడి జరుగుతుందిరా అది నువ్వు భరించమంటే ఆడ వల్ల కాదు ఆ బాధ జబ్బు వలన వచ్చే బాధ మానసికమైన ఒత్తిడి వలన వచ్చే బాధ ఆ వ్యక్తే భరించాలి నీకు వస్తే నువ్వే భరించాలి ఒకప్పుడు నాకు వచ్చింది నేను భరించాను నా దగ్గర పదమూడు మంది కుర్రవాళ్ళు పనిచేసేవాళ్ళు మానసికమైన బాధ వచ్చినప్పుడు అరే జీతం ఎక్కువ ఇస్తాను నాకు అంత బాధ నువ్వు పంచుకోరా అంటే ఆడకేమల్లవు అవుద్ది ఒకవేళ పంచుకుంటానా అన్న పోయేదా ట్రాన్స్ఫర్ చేసేదా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తావు బాధను ట్రాన్స్ఫర్ చేయలేమండోయ్ టెక్నాలజీ ఉపయోగపడదు అన్నిటికీ టెక్నాలజీ ఉపయోగించి సంతోషంగా ఉండలేం టెక్నాలజీ ఉపయోగించి ఆరోగ్యంగా ఉండలేం టెక్నాలజీని ఉపయోగించి ఆ హృదయంలో ఆ తృప్తిగా జీవించలేం దేవుని బిడలగా మనం ఉంటేనే ఏసు రక్తంలో కడగబడితేనే ఆ యేసు రక్తంలో కడగబడి మన ప్రతి దోషమ్మని ప్రతి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఏ స్థితిలో ఉన్నావో ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావో ఆ పరిస్థితుల దేవుడు విడిపిస్తాడు ఆయన రక్షకుడు ఆయన సర్వాంతరయామి నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఇప్పుడైనా తెలుసుకుని ఈ లాక్డౌన్లో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండు దేవునికి దగ్గరగా ఉండి ఒక మంచి భక్తి ఒక మంచి భక్తి ఒక మంచి నాన్నగా ఒక మంచి తల్లిగా ఒక మంచి బిడలుగా మీరుండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీరు గాక ఈ సమయంలో ఈ నాలుగు రకాల మనసులు మీలో ఎవరికి ఉన్నాయి ఒకటి సోమరి మనసు రెండు చురుకైన మనసు మూడు భక్తిహీనమైన మనసు నాలుగు భక్తియుక్తమైన మనసు ఏ మనసు కలిగి ఉన్నావు దాన్ని బట్టి దేవుడు నేను దీవిస్తాడు మొదట మూడు ఉన్నట్టయితే మార్చుకో నాలుగు ఉంటే దేవుడు తప్పకుండా ఈ బాధల నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆశ్రదిస్తాడు బాధపడబాకు నేను భక్తిగానే ఉన్నాను నేను నష్టపోతున్నాను బాధపడబాకు తప్పకుండా మంచి స్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుని నామంలో మీ అందరికీ సమృద్ధి కలుగునిగాకా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా టీవీ ముందు కూర్చుని వాక్యంచున్నాయి బిడలందరినీ దీవించి యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాయి బిడ్డలను దీవించి ఆశ్రవదించి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఏసునామంలో స్వస్థ కాక సోమర్తను విడిపించి భక్తిహీనతను విడిపించి చురుకైన వారిగా భక్తి పరులుగా ప్రతి కుటుంబము ఉండునుగాక వరదలను గాక సహాయం చేస్తాను నడిపించమని అయ్యా అన్నదానానికి స్పాన్సర్ చేసిన బిడలను టీవీ క్లబ్కి స్పాన్సర్ చేసిన బిడలను టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడలను దీవించి ఆశ్రవదించి అయ్యా వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా మీరు కూడా ఈ పేదవారికి పంచాయీ కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి అనుకుంటే మాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు కావలసిన సలహాలు నేను మీకు ఇస్తాను నా నెంబర్ నైన్ టూ డబల్ నైన్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను ఏమనండి నైన్ టూ డబల్ నైన్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా